నా గుర్తు. ఇంకా తర్వాత చాలాసార్లు వెళ్ళారు, చాలాసార్లు మొన్నటి వరకు ఆయన సతీష్ రెడ్డి ఎప్పుడు ఆయనే పోటీ చేస్తుండేవాడు, ఏదే అవుతుండేవాడు, ఇప్పుడు దూరంగా ఉన్నట్టున్నారు అనుకుంటా. ఎక్కడా మీరు చెప్తున్న చోట కూడా ఇలాంటి దారుణం అయితే జరగల. ఇక్కడ అసలు ఆ విలేజ్ విలేజ్ హిస్టరీ చూస్తే ఒక భయంకరమైన సినిమాలాగా ఉంది. వాళ్ళ కుటుంబం మొత్తం దీంట్లోనే మునిగినట్టుంది. సో ఇక్కడికి ఇది ఈ ఈ దీనికి సంబంధించి ఈయన అరెస్ట్లో ఈ రెండు మూడు విషయాలను ప్రధానంగా చెప్పదలుచుకునేదైతే, చంద్రబాబు నాయుడు గారు తాను చెప్తున్న పోటీ అనేది తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడున్న ఊర్లో ఎందుకు వద్దనుకున్నాడు, లేదా సదరు ఎస్సీసీ ఎవరైతే మన నిమ్మగడ్డ రమేష్ గారు దీని మీద ఈ ఆవేశం ఎక్కడో ఈరోజు ఇటు గోదావరి జిల్లాకి వెళ్ళినట్టున్నాడు ఆయన, ఈ ఆవేశం అక్కడికి పోయి అక్కడ జరిగిన దారుణం, అక్కడ జరిగిన ఒక వ్యక్తిని నామినేషన్ వేయకుండా వీళ్ళు అడ్డుకోవడం గురించి ఎందుకు ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేయడము, తను పోయి అక్కడ కూర్చొని ఎందుకు చేయలేదు, ఈ క్వశ్చన్లు అందరికీ వస్తాయి. ఆ వచ్చిన క్వశ్చన్లు మేము సహజంగానే గట్టిగా అడుగుతాం. ఈ నంగనాచి మాటలు ఇవన్నీ కూడా ఎందుకోసం మాట్లాడుతున్నారో బాబు గారు అందరికీ తెలుసు అని చెప్పడం కోసమనే వ్యక్తి చూపుతాం. మీకు ఎక్కడ కానీ పోటీకి మనిషి దొరకలేని పరిస్థితుల్లో మీకు మీ పార్టీ చెప్పుకోవడానికి ఎవరూ నాయకులు కూడా లేని పరిస్థితిలో ఏకగ్రీవాలు అనేవి సహజంగానే ఎక్కువ జరుగుతాయి. దానికి అధికారంతో వీళ్ళు ఏదో చేస్తున్నారని మసిగూసి మారేడుకాయ చేసి ఒక ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో మీరు ఎన్నికల తతంగం మొదలు కావడానికి ముందే మీరు మీ దాంట్లో ప్రధాన పాత్రధారి అయిన మీ వ్యూహంలో నిమ్మగడ్డ రమేష్ గారు ఈ రాగం అందుకొని అప్పటి నుంచి ఒకటే గొడవ చేస్తున్నారని భావించాల్సి వస్తుంది. అది నిజం కూడా, అది రోజు రోజుకు రుజువు అవుతుంది. నిజంగా నేను రమేష్ గారు ఆయన పోయి అక్కడికి కూడా పోయి ఉంటే నిమ్మాడకు పోయి దాని మీద జరిగిందని ఇచ్చేసేసి దాన్ని కూడా ఖండించి ఉంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చాం, మరి ఏమి ఇంతవరకు ఏమి ఇచ్చారో లేదా పంపింటారేమో ఎంక్వైరీ చేయమని. కానీ ఈరోజు ఎక్కడో ఒక అభ్యర్థి భర్త చనిపోయిన చోట, దురదృష్టకర జరిగిన చోట అంత హడావుడిగా పోయి మానవత్వం గురించి చాలా ఎన్నిక ఎప్పుడైనా జరపచ్చు నా పరిధిలో ఉంటుందని ఏదేదో ఆయన మాట్లాడిన దాని గురించి, అలాగే సిఐఎస్ఐని ఉన్న సస్పెండ్ చేయమని ఇమీడియట్ విఆర్ లేక పంపని ఏదో ఆదేశాలు ఇచ్చారని గురించి అది ఇవన్నీ చూసిన తర్వాత ఎంత బయాసడుగా ఆయన ఉన్నాడో, ఎంత గుడ్డిగా జనాన్ని మోసం చేయాలని ఈయన చూస్తున్నారో చంద్రబాబు గారు అనేది ఈ సంఘటనలో పూర్తిగా తెలుస్తుందని భావిస్తున్నా. ఈరోజు ఆయన ఎస్సీసీ కొంత ఫాలో అయ్యాను పూర్తి చూడలే, కానీ అక్కడ ఏదైతే గొల్లలమ్మడో ఎక్కడో సమ్ జగంపేట కాన్స్టిట్యున్సీ అక్కడ అభ్యర్థి భర్త చనిపోయాడు. చనిపోయడం అనేది కిడ్నాప్ అంటున్నారు, తర్వాత సూసైడ్ ఏదో అన్నారు, వాటెవర్ ఇట్ ఈజ్, అది మామూలుగా పోలీస్ కేసు అవుతుంది, దర్యాప్తులో ఏం తేలుతుందని నార్మల్గా మిగిలిన కేసుల్లాగా తేలాల్సిన అంశం. దీనికి ఎన్నికల కోణం ఉందేమో చూడడం అనేది కూడా పోలీసులు చేస్తారు ఎలాగో. సరే, ముందుగా దాన్ని అనుకున్న దాన్ని తెలిసిన దాని ప్రకారం ఏదైతే వాళ్ళు ఆస్తి తగాదాలు ఏమో ఉన్నాయో వాటెవర్ ఇట్ ఈజ్, ఈవెన్ ఎన్నికల తగాదా కూడా ఉండొచ్చు కాదని అట్లా. కానీ పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలు ఒకటి. సెకండ్ థింగ్, నిజంగా ఏదన్నా ఏకగ్రీవం కోసం ఇది ఇంకోటో బెదిరించో ఇది అనుకుంటే చనిపోయింది అభ్యర్థి భర్త, అభ్యర్థి కాదు, ఎన్నికలు ఏ రకంగానూ వాటి ఎఫెక్ట్ అయ్యేది కాదు. అందులోనూ మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఉన్నారు అక్కడ. ఒకవేళ ఎవరన్నా అంత చండాలమైన పనికి ఎవడన్నా దిగదారినా, అంటే ఒకటి ఎవడన్నా తీసేస్తే అడిగి ఎలక్షన్ ఇది అవుతుందనుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు. ఒక పంచాయతీలో జరిగిన ఎన్నికలో వేరే కోణం కూడా అవకాశం ఉంది, ఎక్కువ అదే అంటున్నారు. ఎందుకంటే ఎవరైనా నిజంగా ఎన్నికలకు సంబంధించిన ఘర్షణ, ఎన్నికలకు సంబంధించిన ఇది ఇన్సిడెంట్ దుర్ఘటన అయితే అభ్యర్థి మీద ఎవరన్నా ఏదో చేస్తారని అభ్యర్థి భర్తను చేయడము ఇంకొకటి చేయడము అనేది వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు అనేది కామన్ సెన్స్తో ఆలోచించే వాడికి మామూలు వాళ్ళకు అనిపించేది. కానీ వీళ్లకు అంటే ప్రతి దాంట్లోనూ దుర్బుద్ధితో ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇచ్చేయాలనో, ఆ అధికార పార్టీని బ్యాడ్ లైట్లో చూపాలనో, లేక అధికారులను తప్పుడు దీంట్లో చూపాలనో ప్రయత్నం చేస్తున్న వీళ్లకు ఆయన లోకేష్ అయితే అందరికంటే ముందే
మర్డర్ ఏదో జరిగిన వచ్చింది 5 నిమిషాలకి రియాక్ట్ అయినట్టున్నాడు అనుకుంట. ఇమ్మీడియట్ గా దానికి ఒకటి పులిమేసి ఏదో చేయాలని దానికి ఓ లెజిటిమేసీ తీసుకురావడానికి ఈయన నిమ్మగడ్డ రమేష్ గారు అక్కడికి పోవడం, అక్కడ ఆయన ఏదేదో మాట్లాడేసి రావడం, ఇవన్నీ కూడా కొంచెం మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అని ఏదైతే మేము అంటున్నామో టీడీపీ కార్యకర్తలాగా నిమ్మగడ్డ రమేష్ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరిస్తున్నారని ఏదైతే అంటున్నామో మరోసారి రుజువు చేస్తుంది. ఆయన ఇప్పటికి కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీసీ గారికి, మీరు కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే కొత్త తయారు చేయలేము, మీరు పిలిచి సెలెక్ట్ చేసి టెక్నికల్గా కూడా వ్యాలిడేట్ చేసేయడం కుదరదు కాబట్టి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తయారు చేయించింది ఉందో అది అన్నవాడండి. ఎందుకంటే మీరు డిపెండ్ కావాల్సింది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీదే, మీ పరిధిలోకి తీసుకోండి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి దాన్ని సెక్యూరిటీ దీన్ని చెక్ చేయించండి, అందులో మీకు ఏదైనా అభ్యంతరాలు అర్పించండి, ఆయనలో ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలవండి, ఇన్వాల్వ్ కమ్మనండి, వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీద వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి చూపించి దాని ప్రకారం దాన్ని తీసుకురండి అమల్లోకి ఎన్నికల మొత్తానికి. లేదా ఆల్రెడీ ప్రోవ్ అనేది సివిజిల్ సిఈసి ఏదైతే ఉంది ఎన్నికల సంఘం ఉంది అది అన్ని స్టేట్స్ వాడిందే, ఇప్పటికే ప్రూవ్ అయింది కాబట్టి దాన్ని రిక్వెస్ట్ చేసి తెప్పించి వాడాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అది వాడడం ద్వారా ఐఆమ్ అబౌవ్ పార్టిజాన్షిప్, ఐఆమ్ అబౌవ్ ఈ టీడీపీలైనో వాళ్ళదే కాకుండా నేను నిష్పక్షపాతంగా ఉన్ననేది ప్రూవ్ చేసుకోండి కమిషనర్ గారు అని మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.